క్రీస్తునామన శుభములండి. తల్లి ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి బయలుదేరదాం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల మా ప్రభువ, ఎట్టి యోగ్యత లేని మా జీవితాలను మీరు ఎన్నుకుని ప్రభువ, మీ కుమారుని ద్వారా మమ్మల్ని నిలబెట్టినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినమునందు ప్రభువ మరలా నిన్ను స్మరించుకున్నటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఈ నూతన దినంలో తండ్రి నీ విలువైన వాక్కులు నేర్చుకోవడానికి తండ్రి మాకు ఆయుష్నిచ్చినందుకే మీ కృతజ్ఞతలు చెల్లించుతున్నాం దేవా. ప్రాముఖ్యంగా ఈరోజు వినబడుతున్న చెప్పబడుతున్న ప్రతి మాట వెనుక తండ్రి మీరు మాత్రమే ఉండి మాట్లాడండి. మా సొంత జ్ఞానంతో మేమేమీ మాట్లాడక, సొంత ప్రయత్నాలు మేము చేయక, మీరు ఏదైతే మీ పిల్లలకు అందించాలని ఇష్టపడ్డారో కేవలం ఆ మాటలు మాత్రమే మా నోటు ఉంచుతారని, మీరే మహిమ పొందుతారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తునామను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తునామన వందనములండి. ఈరోజు త్వరగా స్టార్ట్ చేయడం దేనికన్నది మీకు అందరికీ తెలుసు. టైం వేస్ట్ చేయకుండా త్వర త్వరగా మనం ముందుకు వెళ్దాం. వెళ్ళే ముందు ఒక మాట చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు చెప్పబోయే మాటలు నేను కానీ సోదరులు కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు, ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి కూడా చెప్పేది కాదు. ఒకరిని దిగజార్చే మాటలు మేమైతే ఎప్పటికీ మాట్లాడడం అది మాకు ఇష్టం కూడా లేదు. ఇంకొక విషయం, ఎలాంటి పరిస్థితి ఎలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నేను కూడా ఇప్పుడు అనుకోలా, ఎప్పుడు కూడా స్పందించలేదు కూడా. ఎన్నో గలిబిలు జరుగుతుంది క్రైస్తవ్యంలో, ఎంతోమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు కూడా దేనికి స్పందించాలనిపించలా. కానీ ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా నేను స్పందించడానికి ఇష్టపడ్డా. ఎవరో ఏదేదో మాట్లాడారు ఎన్నో అనుకు బేస్ పెడుతున్నది కొంచెం బేస్ పెంచు. ఎన్నో సంగతులు మనకు వినబడుతున్నాయి క్రైస్తవ్యాన్ని గలిబిలి చేసేలా, దేనికి స్పందించాలన్న మనసు రాలేదు కానీ ఈరోజు మాత్రం ఎందుకు మాట్లాడాలనిపించింది అని మనసు ఒప్పుకోలా. ఎందుకంటే నేను నమ్మిన దైవాన్నే కాదనే బోధ ఈరోజు సమాజంలోనికి వచ్చింది. నా విశ్వాసం ఏదైతే ఉందో, నేను ఏ విధంగా అయితే రక్షణకి కారకుడుగా క్రీస్తున్నారో, నాకు ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు. ప్రేమపూర్వకంగానే మాట్లాడదాం. నేను నమ్మిన దానిని ఏదైతే క్రైస్తవ్యానికి పునాదిగా కనబడుతుందో ఈరోజు అదే లేకుండా పోయే బోధ ఈరోజు సంఘంలోనికి వచ్చింది. ఒక మాట చెబుతా, ఇది మాట్లాడిన తర్వాత ఎన్నో మాటలు మమ్మల్ని అంటారు, అది నాకు తెలుసు ముందే. ఏం మాట్లాడతారంటే వారి నోటికొచ్చినట్టు మాట్లాడతారు, అవసరమైతే ఇంకేదైనా చేయడానికి తెగిస్తారన్న విషయం కూడా తెలిసే మాట్లాడుతున్నాం. పురుషోత్తమ చౌదరి గారు ఎంతమందికి తెలుసు? సౌండ్ పెంచుతాము, కొంచెం బేస్ పెట్టు, మార్చకండిక. పురుషోత్తమ చౌదరి గారు ఎంతమందికి తెలుసు? మనకు తెలుసు క్రైస్తవ్యంలో. అలా ఉంచు. ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు ఏ విషయానికి స్పందిస్తావో స్పందించవో నీ ఇష్టం పక్కన పెట్టు, సత్య ప్రకారం నువ్వు నమ్మిన దైవాన్ని కాదన్నప్పుడు రక్షణ అనేది క్రీస్తు ద్వారా కాదు, వేరొక మార్గం ఉంది అని ఎవరైనా మాట్లాడితే గనక ఓ సత్క్రైస్తవుడా జాగ్రత్తగా గమనించు. ఇలాంటి సమయంలో సత్యవాక్యాన్ని చెప్పడానికి ఏమాత్రం నువ్వు బెనకొద్దంటాడైనా. అలా మాట్లాడిన తర్వాత, సత్యవాక్యం మాట్లాడిన తర్వాత నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి, దానికి కూడా భయపడొద్దు అంటాడైనా. ఆ మోటోతో ఈరోజు ముందుకెళ్దాం. ఏం జరుగుతుంది క్రైస్తవంలో మీ అందరికీ తెలుసు. ఏం జరుగుతుంది, ఎలాంటి బోధ వచ్చింది, కవర్ చేసుకోవడానికి ఎన్నో మాట్లాడుతున్నారు, అవన్నీ పక్కన పెడదాం. వారి ఆలోచన విధానం ఎలా ఉందంటే ఈరోజు వారి బోధ బైబిల్ విరుద్ధమైన బోధ. అది తర్వాత ఏం జరిగినా పర్వాలా,
అది ఎలా క్రైస్తవ్యంలోకి వచ్చిందంటే చాప కింద నీరుల మెల్ల మెల్లగా క్రైస్తవ్యానికి అలవాటు చేసేస్తుంది. అది ఏం చేస్తుందంటే క్రీస్తు యొక్క కృపనే కాలదన్నుతుంది ఈరోజు ఈ బోధ. అర్థమవుతుందో లేదో, ఆ బోధ ఎలాంటిదంటే డైరెక్ట్ చెప్పాలంటే సంఘాన్ని నాశనం చేసే బోధ అది. ఇంకా మాట్లాడుకోవాలంటే థియాలజీ తెలియని బోధ అది. క్రైస్తవ్యంలో మౌలికమైన సిద్ధాంతాలు ఎరుగని బోధ అది. ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేను వేరే మరిచి ఎవరి పేర్లు చెప్పనవసరంలా. అది ఎలాంటి బోధ అంటే డైరెక్ట్గా చెబుతున్నా, యేసుక్రీస్తు వారు లేకున్నా మంచి పనులు చేస్తే చెప్పండి పరలోకం వెళ్ళిపోతామట. మంచి పనులు అంటే ఏంటి? ఏంటి మంచి పనులు మీకు తెలిసినవి చెప్పండి. ఆహారం పంచిపెట్టడం, లేని వారికి సహాయం చేయడం, కొంతమంది పిల్లల్ని స్కూల్లో చదివించడం మంచి పనులే కాదని అన్నట్లా నేను చెయ్యండి. నువ్వు ఏ మంచి కార్యం చేసినా నీకు మంచి అనిపించింది ఏదైతే ఉందో ఆ మంచి కార్యాలన్నీ చెయ్యి. బైబిల్ కూడా దాన్ని కాదనదు, కానీ ఏదైతే మంచి అని పేరు పెట్టుకుని ఏదైతే నీతి కార్యాలని పేరు పెట్టుకుని ఈ నీతి కార్యాలు చేయడం వల్ల నాకు రక్షణ లభిస్తుందని మీరు మాట్లాడితే నేను అంటా అది తప్పుడు బోధ. నీతి క్రియలు చేయొద్దని బైబిల్ చెప్పలా, మంచి పనులు వద్దని చెప్పలా బైబిల్. మరి ఏంటి రక్షణకి నీ క్రియలు మాత్రం ఏమాత్రం పనిచేయవని చెప్పింది బైబిల్? అదే లైన్ మీద వెళ్తే ఈ బోధ ఇప్పుడు వచ్చింది కాదు. ఈ బోధ ఏదో రెండో ఈ 20వ శతాబ్దంలో నూతనంగా నేనేదో కొత్త విషయాలు చెప్పడానికి వస్తున్న బోధేం కాదు ఇది. క్రియల ద్వారా మోక్షాన్ని ఎదుర్కోవాలని యూదులలో కొంతమంది తెగగా ఏర్పడి వారిని ఏమంటారు తెలుసా, ఎబినోయిజం. చరిత్ర చదవాలి. ఈ బోధలు ఎప్పుడు వచ్చినాయో, ఎక్కడ పునాదులు వేయబడినాయో మనకు అర్థం కావాలంటే చరిత్ర చదవండి. ఎబినోయిజం అనే బోధ ఏం చెప్పిందో తెలుసా, ధర్మశాస్త్రంలో ఉన్న నీతి క్రియలను అవలంబిస్తే మోక్షానికి చేరుకొచ్చని చెప్పింది. వీరెవరో కాదు, యూదులే. అర్థమవుతుంది కదా నా మాటలు. ఎబినోయిజం అన్న ఈ గుంపుకు చెందిన వారు ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ధర్మశాస్త్రంలో చెప్పిన నీతి క్రియలను పాటిస్తే చాలు, ప్రభు అవసరం లేదు అన్న తెగ ఒకటి ఉంది. మరొక తెగ నోస్టిసిజం. నోట్ చేసుకోండి, మీరు ప్రతిదీ రాసుకోండి. వెళ్ళేమన్నారో తెలుసా, జ్ఞానం ఉంటే చాలు, జ్ఞానానుసారంగా బ్రతికితే చాలు, మనం ఎక్కడికి పోవచ్చు, క్రీస్తు అవసరం లేదట, పరలోకం పోవచ్చట. ఇంకా మీకు అర్థం కావడానికి 16వ శతాబ్దంలో ఈరోజు క్రైస్తవులుగా మనం ఈరోజు ఇక్కడుండి క్రీస్తే రక్షకుడని గొంతెత్తరవడానికి కారణం ఆ రోజు జరిగింది. 16వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘాలు ఏమని బోధించావో తెలుసా, క్రీస్తు ఒక పక్కన్న పర్వాలేదు కానీ క్రియలు మాత్రం చాలా ప్రాముఖ్యమని బోధించింది. ఈరోజు వచ్చిన బోధ కాదు ఇది. 16వ శతాబ్దపు రోమన్ క్యాథలిక్ సంఘాల యొక్క చరిత్ర చదవాలి. వారు ఏమన్నారో తెలుసా, ఇదిగో మీరు మంచి క్రియలు చేయండి, ప్రభు అవసరం లేదు. ప్రభువుని నమ్మితే నమ్మండి, మీరు పరలోకం పోవాలంటే మంచి క్రియలు చేయాలన్నారు. ఇది చూసే మార్టిన్ లూథర్ అన్నగారు రోమ పత్రిక చదువు బయటకు వచ్చాడు. అయ్యా మంచి క్రియల ద్వారా మోక్షం కాదు, నీ రక్షణకి మంచి క్రియలు మార్గం కాదు, మరి ఏంటి మార్గం అని ఆయన అడిగితే ఏమన్నాడు తెలుసా, రోమ పత్రిక చదవండి మీరు. దాన్ని చదివి ఆయన ఏమన్నాడంటే, విశ్వాసం వలనే రక్షణ లభిస్తుంది అన్నాడు ఆయన. క్రీస్తునందు విశ్వాసమే నీకు మోక్షాన్ని ఇస్తుంది. క్రీస్తునందు రక్షణ నీకు రావాలంటే క్రీస్తే నీకు మార్గం అని చెప్పి ఆ రోజు రోమన్ క్యాథలిక్లతో పోరాడి ఈరోజు ప్రొటెస్టెంట్ బయటకు వచ్చింది. ఈరోజు ఎలా ఈరోజు సంఘం దేని మీద కట్టబడిందో అదే కాదంటే మాట్లాడని నోరు ఉన్న ఒకటి ఊడిపోయిన ఒకటే నేను చెబుతున్నా. మనం ఏదైతే పునాదులు వేసుకుని నిలబడ్డాం ఈరోజు క్రైస్తవ్యానికి, దాన్నే కాదంటే ఏది ఏమైనా పర్లేదు చెప్పాల్సిందే. అంత ఈరోజు నీతి క్రియలు ఉంటే చాలని అనుకుంటున్నాం కదా,
మంచి పనులు చేస్తే పరలోకం పోతది అనుకుంటున్నాం కదా, మంచి పనులు చేయొద్దని చెప్పట్ల. ఏమాత్రం అపార్థం చేసుకోద్దు, మీరు జాగ్రత్తగా వినండి. మంచి పనులు చేయి, ఇన్ని కాదంత బైబిల్. నువ్వు ఎప్పుడు మంచి పనులు చేయాలన్న దిల్లే కొలది మనకు అర్థం అవుద్ది, అది ఎప్పుడు దేవుని దృష్టికి మంచి అన్నది కూడా మనకు అర్థం అవుద్ది. రక్షణకి నేను చెబుతున్నా, నీ క్రియలేవి పని చేయవని బైబిల్ గొంతె తెరిచి చెప్పింది. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడింది అదే, విశ్వాసము వలననే, క్రీస్తునందు విశ్వాసం వలననే రక్షణ, క్రీస్తునందు విశ్వాసం వలననే పరలోక రాజ్యమైన. ఈరోజు మీకు కొసమెరుపు ఏంటంటే, ఈరోజు మనం ఇక్కడుండి బైబిల్లో వచ్చిన అటు ఇటు అర్థం చేసుకుంటూ మాట్లాడేసుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూడక, చూసిన వారి సాక్ష్యాన్ని ఈరోజు పరిశీలన చేద్దాం. పరలోకం ఎవడు పోతాడో, పరలోకంలో ఎవరు ఉంటారో చూసిన వారి సాక్ష్యం అయితే కరెక్ట్గా ఉంటుంది, అవునా కదా? మనం మాట్లాడుకోవడం ఎందుకు, చూసిన వారిదే చూద్దాం, వెళ్ళకూడదు. మరలా వద్దాం, మంచి పనులు మంచిగా బ్రతికితే చాలు అని అనుకుంటే గనక ఆ రోజు క్యాథలిక్లను ఎదిరించడా లూథరన్ గారు, మార్టిన్ లూథరన్ గారు. ఈరోజు మనం కూడా ఎదిరించాలి. అలానే ఎవరి మీద కక్ష లేదు, కోపం లేదు, ప్రేమగానే వెళ్ళిపోదాం. వింటే వింటారు, లేకపోతే లేదు, తర్వాత వాళ్ళ ఇష్టం. అయితే చూద్దాం, ఒకవేళ మంచి పనులే చాలు అని ఆగుదాం అక్కడ. నేను అడుగుతున్నా, హేబేలు గారు నీతిమంతుడా కాదా? అర్థమవుతుంది అన్న మాటలు. హేబేలు గారు నీతిమంతుడా కాదా మాట్లాడండి. నీతిమంతుడే. హేబేలు గారు ఈ పాపం చేశారు అని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా? చెప్పలేదు. హేబేలు గారికి క్రీస్తు అవసరం లేదా? అర్థమవుతుందో లేదో మరలా. హేబేలు గారు పలానా పాపం చేశారని బైబిల్ మీరు పదే పదే చదవండి, ఎక్కడ ఆయనలో పాపం ఉందని బైబిల్ నోట్ చేయదు. మరి ఆయన క్రీస్తు అవసరం లేదా అనుకుంటే అది అమాయకత్వం. అది యోసేపు గారు పాపం చేశారని బైబిల్లో మనకు కనబడదు, క్రీస్తు అవసరం లేదనకండి, జాగ్రత్తగా వినండి. యోసేపు గారు బైబిల్లో పాపం చేసినట్టు మనకు కనబడదు, సమూయేలు గారు పాపాత్ముడు అని ఎక్కడ మనకు కనబడదు. ఏ చిన్న విషయంలో కూడా వీరిని వేలెత్తి చూపించలేము మనం. హానోకు గారు పలానా పాపం చేశాడని బైబిల్లో చూపించండి, లేదు. ఇప్పుడు నీతి క్రియలు చేస్తే చాలు, మంచిగా బ్రతికేస్తే చాలు, దేవుడు న్యాయవంతుడు, న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడు అని అనుకుంటే హేబేలుకు క్రీస్తు అవసరంలా నీ లెక్కల ప్రకారం? హానోకి క్రీస్తు అవసరం లేదు, సమూయేలుకి క్రీస్తు అవసరం లేదు, యోసేపు గారికి క్రీస్తు అవసరం లేదు, యెహోషువకి క్రీస్తు అవసరం లేదు, దావీదులో మనకు అక్కడక్కడ కనబడితే వీరిలో నాకు చూపించండి బైబిల్ కనబడవు. మరి వీరి క్రీస్తు అవసరం లేదంటే చెబుతుంది బైబిల్, ఎవరికైనా క్రీస్తు అవసరమే. క్రీస్తు ముందు పుట్టినా క్రీస్తు తర్వాత పుట్టిన ఎవరికైనా సెంట్రల్గా ఉండేది, ఎవరైనా చూడాల్సింది, రక్షణ పొందాల్సింది ఏదైనా మార్గం ఉందంటే బైబిల్ ఒకే ఒక్క మార్గం చెప్పింది, అదే క్రీస్తు మార్గం. మంచి క్రియలు చాలనుకుంటే ఇలాంటి వారికి అవసరం లేదు. మరలా బయటకు వద్దాం. బయట కూడా మనకు చాలామంది మంచోళ్ళు కనబడతారు. మంచోళ్ళు కాదని నేను చెప్పను, మంచోళ్ళే. ఏ మంచోళ్ళు? మనకి నచ్చిన మంచోళ్ళు వారు, మన దృష్టికి మంచిగా కనబడుతున్నారు కాబట్టి, మంచి క్రియలు చేస్తున్నారు కాబట్టి మంచోళ్ళే. వారిని నేను ఏమి అన్నో మనం అండాను కూడా సరిపోము వారి ముందు. ఓకే, ఇలాంటి మంచి క్రియలు చేస్తే, ఇలాంటి మంచి పనులు ఉంటే రక్షణ లభిస్తుంది, పరలోకం పోవచ్చు అని అనుకుంటే మరలా అంటున్నాను, మన అమాయకత్వం. మరి ఎలా అంటే, నువ్వు చేసే మంచి దేవుని దృష్టికి ఎలా కనబడుతుందో ఈరోజు మెసేజ్ అప్లోడ్ చేశాను నిన్న, చూసారో లేదో. ఎలా కనబడుతుందట? యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం నుంచి. దయచేసి అందరూ బైబిల్ తెరవండి, ప్రతి వచనాన్ని అలా ఉందో లేదో మీరు పరిశీలించండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం నుంచి, క్షమించండి 5వ వచనం నుంచి చదువు. చదవరా, డైరెక్ట్ 6వ వచనం చదవండి. మీరు చదవడం మీకు బాధగా ఉంది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి,
మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను మేమందరము ఆకు వలె వాడిపోతుమి గాలి వాన కొట్టుకుని పోవనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయాను. ఇది ఎలా ఉంచి మొబైల్స్ ఉన్నాయి కదా, ఒకసారి వాడుకు భాషలో ఏముందో చదవండి. ఇప్పుడు ఉంటే చదవండి, లేదా ఏముందో నేనే చెబుతా. ఇదే మాటలు వాడుకు భాషలో ఎలాంటి పదాలు ఉపయోగించాడంటే, ప్రభువా మేమందరము అశుద్ధులమైపోయాం, మేమందరము అశుద్ధత కలిగిన వారము కొన్నాం. మమ్మును మేము చూసుకుంటే మేము ఎలా కనబడుతున్నామంటే అశుద్ధులమయ్యాం. అశుద్ధం అంటే తెలుసు కదా ఏంటి, మీకు తెలుసు, నేను వివరించిన అవసరంలా. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే నేను అప్లోడ్ చేసిన వీడియో చూడండి, ఎలా ఉంటుందో మన క్రియలు. మనం ఎలా ఉన్నామంటే అశుద్ధం పూసుకున్న వారముగా ఉన్నామంట. మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డలు అని ఇక్కడ నోట్ చేయబడితే, ఇదే వాడుకు బాసలు ఏమంటాడంటే బహిష్టులాంటి బట్టలు, మైలపడ్డ బట్టలు, ఇదిగో మరకలతో నిండిపోయిన, రక్తంతో నిండిపోయిన బహిష్టుల యొక్క స్థితి మీకు తెలుసు. అలాంటి గుడ్డలుగా ఉన్నాయట ఏంటి, నువ్వు నేను అనుకుంటాను నీతి క్రియలు. మరి ఆ క్రియలు మంచివి కాదా అంటే మంచివే, క్లారిటీ మిస్ అవ్వద్దు. అవి ఎవరికి మంచివంటే నీకు నాకు మంచి. ఎందుకు, నీకన్నా నాకన్నా కొంచెం అడు అశుద్ధం తక్కువ ఉంది, కాకపోతే అందరూ అశుద్ధులే. ఆయనకి మనకి తేడా ఏంటంటే అందరం అశుద్ధులమే, అందరం పాపాత్ములమే, అందరము దేవుని దృష్టికి కానీ మన దృష్టికి మనం చూసుకున్నా కానీ ఎలా కనబడుతున్నామంటే మురికి గుడ్డల్లా కనబడుతున్నాం ఆయన క్రియలు. నేను అడుగుతున్నా, ఎస్ఏ గారికే ఆయన క్రియలు మురికి గుడ్డల్లా కనబడితే, బహిష్టులాంటి బట్టల్లా కనబడితే, ఆయన జీవితమే ఆయన దోషాలే అశుద్ధంగా కనబడితే, నీతి క్రియలే ఇలా ఉంటే మరి చెడ్డ కార్యాలు, ఇది ఎవరికి అని అంటే గనక అందరికీ వర్తించే విషయం ఇది. ఎస్ఏ గారితో నిలబడితే ఈరోజు ఏ బోధకులు నిలబడగలరు, ఏ విశ్వాసం నిలబడగలరు, ఆయనలా నీతిగా బ్రతికిన వారు ఎవరున్నారు, కనబడరు మనకి. ఆయన అంటున్నాడు, ఇదిగో మా దోషముల చేత మేము కొట్టుకుపోతున్నాం ప్రభువా. మేము ఎలా ఉండమంటే మా బట్టలు మాసిపోయాయి, మురుకైపోయాయి, రక్తంతో నిండిపోయాయి, పాపంతో కల్మషమైపోయాయి. ప్రతి ఒక్కరి హృదయాల్లో నుంచి వచ్చే ఆలోచన ఇదే. ప్రతి ఒక్క హృదయం బైబిల్ ఏమంటుందంటే మోసం చేస్తుందట హృదయం. హృదయంలో నుండి పుట్టుకొచ్చే ప్రతి ఆలోచన మనల్ని పాపానికి ప్రేరేపిస్తుందట. మరి మంచి క్రియలు కాదా అంటే నేను చెబుతున్నా, మన మంచి క్రియలు మనకు ఎలా అనిపిస్తాయంటే మంచిగానే కనబడతాయి. ఎందుకు, బైబిల్ అన్నది ఒకని ప్రవర్తన, ఒకని క్రియలు వాని దృష్టికి యథార్థంగా కనబడతాయట. మన మనస్సాక్షి అంటది ఏమని, యథార్థవంతుడివే, మంచి క్రియలే, పోరా మంచిదే, నీకు అవసరం లేదు అని చెబుతుంది. ఇప్పుడు వెళ్దాం, ఇలాంటి మన నీతి క్రియలు దేవుని దృష్టికి కానీ మన దృష్టికి కానీ మురికి గుడ్డల్లా కనబడితే మరి మనల్ని రక్షించేదేంటి, దీన్ని బట్టి అర్థమవుతుంది. నీతి క్రియలు బట్టి రక్షింపబడతాము అనుకోడు ఎంత మాయకత్వం అంటే, హేబేలుకు క్రీస్తు అవసరం లేదని చెప్పడం లాంటిది, యోసేపు గారికి క్రీస్తు అవసరం లేదని చెప్పడం లాంటిది. వీరికన్నా భక్తిగా బ్రతుకునేళ్ళు ఉన్నారా బయట, లేరు. వీరికన్నా నిష్ట కలిగి దేవుని కొరకు తమ జీవితాన్ని కట్టుకున్న వారు ఉన్నారా, కనీసం కూడా ఆలోచనలో పాపం చేయకుండా, లేరు. నీ కొలమానం దేన్ని బట్టి అంటే మనస్సాక్షిని బట్టట. మనసు చాలా చెబుతుంది నువ్వు మంచోడవని, మంచోడైపోతావా, అవ్వు. మనకెందుకు అవ్వ మంచి క్రియలు అని అనిపిస్తుందంటే మనం కూడా అదే కంపులో ఉన్నాం కాబట్టి మనకి మంచి క్రియలు. మీకు అర్థం కావాలంటే ఇద్దరు నుంచి ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఇద్దరికి అశుద్ధం అంటుకుంది, కాకపోతే పక్కనోడి దగ్గర స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, ఏమనుకుంటాం, నా మీద అది చాలా నీచుడని అనుకుంటాం మనం. ఈ పక్కన ఉన్నవాడి దగ్గర స్మెల్ తక్కువ వస్తుంది అనుకోండి, అంటుకున్న తర్వాత ఏమంటాం, బాబ్బా బాగానే ఉందని అనుకుంటాం, అవునా కదా. కానీ అది స్ప్రే కదా, అది ఏంటది, అది అశుద్ధమే, అది పెంటే, అది నీచమైనదే. అందరికీ అంటుకున్నది అదే, నీ హృదయాన్ని బట్టి, మానవ స్వభావాన్ని బట్టి ప్రతి ఒక్కరూ పాపి అని బైబిల్ చెబుతుంది.
మరి దీన్ని కాదనుకుని మనం బయటకు వస్తే మరి నీతి క్రియలు అవసరం లేదంటే అవసరమే. క్రియలు చేయొద్దు అని బైబిల్ చెప్పలా, క్రియలను బట్టి నీకు రక్షణ కాదని బైబిల్ చెప్పింది. వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. క్రియలను బట్టి నీతిని బట్టే మనం రక్షింపబడతాము అని అనుకుంటే బైబిల్లో చాలా భక్తిగా నీతి క్రియలు చేసిన వాళ్ళు చాలామంది కనబడతారు మనకి. నీతిగా బ్రతికి, ఒక మాట చెప్పనా, ఆయనకంత నీతిగా, ఆయనకంత నిష్టగా, ఆయన దేవుని దృష్టిలో చేరాలని, దేవుని సన్నిధికి పోవాలని, రక్షింపబడాలని ఎన్నో నీతి కార్యాలు చేశాడు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదంతా వేస్ట్ అని పెంటగించుకున్నాడట. ఎవరైనా మీకు అవగాహన రావాలంటే మరలా, ఆయన ఎలాంటి వాడంటే యూదుడైన ఆయన, ఇస్రాయేలీయుడైన ఆయన, హిబ్రీ పౌరుషత్వం కలిగిన ఆయన, రోమా పౌరుషత్వం కలిగిన ఆయన, అర్థం చేసుకోండి, పరిసయ్యుల తెగలో, నిష్టగల తెగలో ఒక వీరునిగా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. మతం కోసం అవసరమైతే చంపడానికి, చావడానికి కూడా వెనకాడని ఆయన ఎన్ని నీతి క్రియలు చేశాడంటే, ధర్మశాస్త్రం కూడా, జాగ్రత్తగా వినాలి, ధర్మశాస్త్రం కూడా ఆయన మీద నేరారోపణ చేయలేదట. ఎవరైనా అపోస్తలుడైన పౌలు, ఆయన ఏమంటాడో తెలుసా, ఇదంతా పెంత అన్నాడు. దేన్ని? ఆయన నీతి క్రియల్ని చూద్దాం. ఎఫెసీలకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, సందర్భం మీకు తెలుసు, 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి సందర్భం ఏం జరుగుతుందంటే, అప్పటికే యేసుక్రీస్తు నమ్ముకుని ఉన్నారట యూదులు, అనేజనుల్లో నుండి వచ్చిన వారు. యేసుక్రీస్తు నమ్ముకుంటే అదే గుంపులోనికి వచ్చి యూదులు వచ్చి ఇలా అంటున్నారట. ఏమని? మన టాపిక్కే వెళ్దాం. అదే గుంపులకు యేసుక్రీస్తు వారు నమ్ముకొని రక్షణ ఈయన మూలంగానే అని నమ్ముకుని బ్రతుకుతున్నారట మారి, ఈ యూదులు వచ్చి అంటున్నారంట కొంతమంది దొంగలు. వారిని ఏమన్నదో తెలుసా, ఆ పదాలు మనం వాడొద్దు. 2వ వచనం చదువుదాం. మొదటి నుంచి, మెట్టుకున్న సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే, వారు ఏం బోధ తీసుకొచ్చారంటే, యేసుక్రీస్తే కాదట, యేసుక్రీస్తున్నా, యేసుక్రీస్తు యేసుక్రీస్తే, సున్నతి సున్నతే అంటున్నాడట. మీరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, ధర్మశాస్త్రంలో ఉన్నవి పాటించాలి, నీతి క్రియలు చేయాలని ఒక తప్పుడు బోధని ఫిలిప్పీల్లోకి తీసుకొచ్చారట సంఘంలోకి. అలాంటి వారిని ఉద్దేశించి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండి. వీరి మోటు ఏంటంటే, క్రీస్తు మాత్రమే కాదట, ఇంకా సున్నతి కూడా ఉండాలట, సున్నతి కూడా పొందాలి. ఇదిగో మీరు ధర్మశాస్త్రపు ఆచారాలను ఆచరించాలి, ఇదిగో మీరు ఇవన్నీ చేసేటప్పుడు క్రీస్తుని విశ్వసించండి, క్రీస్తు ద్వారా మాత్రమే కాదు, ఇది ఒక ఆప్షన్ ఉందని ఎదుక్కుంటున్నారట. అలా బోధిస్తున్నారట యూదులు. అలాంటి వారందరినీ నిలబెట్టి ఆయన అంటున్నాడు ఏమనంటే, మీరు శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటున్నారు కదా, ఏవో నీతి కార్యాలని, సున్నతని, ఆచారాలని మీరు వంట పట్టించుకుంటున్నారు కదా. ఒక విషయం చెప్పనా, ఒకవేళ అదే నీతి కార్యం, అదే నాకు పరిరక్షణ కలుగజేసేది అయితే నేను మీకన్నా చాలా గొప్ప అంటున్నాడు ఆయన. మీరు దేన్ని బట్టి అయితే అతిశయిస్తున్నారో, దేన్ని బట్టి అయితే గర్విష్ఠులైపోతున్నారో, యేసుక్రీస్తును కాదని వేరొక ఆప్షన్ మీరు ఎన్నుకుంటున్నారో నేను చెబుతున్నా, ఈ ఆప్షన్లు ఉంటే కనుక మీకన్నా నేను చాలా గర్వించాలి, అతిశయించాలి. కానీ నేను అతిశయించను అంటున్నాడు. ఏం చెప్తాడంటే, సుమారుగా 7 విషయాలని ఆయన మాట్లాడతాడు. ఇదిగో నేను బెన్యామీనుడి, నేను యూదుడిని, ఇదిగో 8వ దినాన్ని సున్నతి పొందితిని, ధర్మశాస్త్ర విషయంలో అనిందుడిని, పరిసయ్యుల తెగకు చెందిన వాడిని, ఇశ్రాయేలుడిని అంటాడైన. ధర్మశాస్త్రం కూడా ఆయన మీద నిందయలేదట. అదే విషయం చెప్తున్నాడు ఆయన 6వ వచనంలో. 6వ వచనం, ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయము, నోట్ చేసుకోండి, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో ఇదిగో నేను ఎలా ఉన్నానంటే, నేను అనిందుడిగా ఉన్నాను. నేను
Dharma sastrong koda na meda neram mopaledu. Itu guna pakkan nela bete miriawara ite gopawaran ejep tenaro. Waranda nekada tiskocina deger nela betandi. Nakan na nesta garesta galegina wadai wadai nonade muna pakkan nela betan nantadai na. Nakan na dharma sastrong ne padinci. Wonadi wonadega nerwercin wariawara ina wondare muna pakkan nela betan nantadai na. Dharma sastrong ne kualamana meastara niti krilan bete. Nakayende. Yaitu నందుంట nendun tapan nanda gan nanta daya na, alanti ay ne matan nanda te, yedo ucunen si, emdo ucunen jadu dom, emdi, nici amuga na prabu ayne Yesus Kristus nu gurcina, tisres tamai na jnana mane mitamai, samastamnu nastamaga inchukon cunanu, Kristus nu sampad inchukoni, dharma sastra molamai na nani tini. Gaka dharma sastrum valla edo rakshana vastadani nenu vembadinchanu rakshana dorakala dharma sastrapu neeti kriyala dwara nakedo moksham vastadani vembadincha nishtaga pratika paulu prayasada prayasa padinanta prayasa nishta koraku evadu padaledata alanti ayana annadu dharma sastram valanaina na neeti kaadu nadi swaneeti adi naaku neeti nee drushtiki prabhuva అది దుర్నీతేది నా దృష్టికి నేను నీతిమంతున్నాను అనుకుంటున్నాను నా దృష్టికి నేను క్రియల వల్ల వెళ్ళిపోతానని అనుకుంటున్నాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే ప్రభువు నన్ను దర్శించినప్పుడు ప్రభువే మార్గం అన్నక అర్థమైంది అంటడైనా నా ధర్మ శాస్త్రం వల్లైనా నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వల్లైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడే అనుగ్రహించి నీతి గలవడనే ఆయన యందు అగపడుతున్నా ఈ రోజు నేను దేన్ని బట్టి అతిశయించాలంటే ఈ రోజు దేన్ని బట్టి రక్షణ అంటే ఆయన అంటున్నాడు క్రీస్తును బట్టే నేను నీతిమంతుని క్రీస్తును బట్టే నాకు మోక్షం క్రీస్తును బట్టే రక్షణ అన్నాడు ఆయన ఈయనకన్నా నీతిమంతులు చేసిన వారిని బయట చూపించు నీతి కార్యాలు చేసిన వాళ్ళు ఈయనకన్నా నిష్ట కలిగి బ్రతికిన వారిని బయట చూపించు వేరొక మార్గం అని అంటున్నారు కనబడరు ఎక్కడ ఇంకా ఎంత విచిత్రమో తెలుసా యూదులు ఎలాంటి వారండి నిష్టాగరిష్ట కలిగిన జీవితాలు వారివి వారిని పౌలు ఏమంటాడు తెలుసా ఇదిగో మీరు స్వనీతిని స్థాపించాలనుకుని దేవుడను గ్రహించి నీతిని సంపాదించుకోలేకపోయారు మీరు మీ స్వనీతి వలన ఏదో మార్గం వెతుకున్నారు యూదులందరూ అదేనట యేసుక్రీస్తును కాదని క్రియల ద్వారా వెళ్ళిపోవచ్చు నీతి కార్యాల ద్వారా వెళ్ళిపోవచ్చు ఆచారాలు పాటించి వెళ్ళిపోవచ్చు జ్ఞానంగా బ్రతికితే వెళ్ళిపోవచ్చు మంచి కార్యాలు చేస్తే వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారట యూదులు మత ప్రవిష్టులు వారికన్నా నిష్ట కలిగిన వారు ఉన్నారా బయట లేరు అలాంటి వారిని అంటాడు మీరు స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు ఒక ఆయన ఎలా అంటాడు ఒకవేళ క్రీస్తు యొక్క త్యాగాన్ని ఆయన రక్ష ఆయన ఇచ్చే రక్షణని నువ్వు కాదంటున్నావంటే నువ్వు స్వనీతిగా నువ్వే నీకు నీవే రక్షకుడని నువ్వు భావిస్తున్నావట క్రీస్తుని రక్షకుడు కాదని వేరొక మార్గాన్ని నువ్వు వెతికితే నీకు నీవే రక్షకుడని నువ్వు ఫీల్ అవుతున్నావంటడైనా మరి ఇలాంటి స్థితిలో మరి ఏ కార్యం ద్వారా నాకు మోక్షం రాదంటే ఆయన ఏనేస్తున్నాడు నేను ఎన్నో చేశాను నా వల్లే కాలేదు మీకేమొస్తుంది అంటున్నాడైనా నేను ఎంతగానో బ్రతకను మా వల్ల కాలేదు యూదులు ఇంకా నిష్టగా బ్రతకరు వారి వల్ల కాలేదు మరి దేని వల్ల అంటే ఆయన అంటాడు క్రీస్తు వల్లే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు అది క్రియల వలన కలిగినది ఏ మాత్రము కాదు ఏ క్రియలు అంటే నువ్వు ఏ క్రియలు పెడతావో పెట్ట అక్కడ ఆయన అంటున్నాడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అది క్రియల వలన కలిగినది కాదు ఏదది రక్షణ క్రియల వల్ల కలగలేదట మరి ఎలా వచ్చిందంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా వచ్చింది మీకు అది అది దేవుడు ఉచితముగా కృపగా వరముగా మనకి ఇచ్చాడట దీన్ని కాదని మనం వేరే వేరే మార్గాలు ఎత్తుకుంటున్నామంటే మనల్ని ఏమనాలి చెప్పండి ఆయన డైరెక్ట్గా అంటున్నాడు అది క్రియల వలన కలిగినది కానే కాదు ఎవడు అతిశయించొద్దు అంటున్నాడు ఒక విషయం చెప్పనా క్రీస్తును కాదనుకుని మానవులుగా మాట్లాడుకుంటే నువ్వు మంచోడివి నేను మంచోడిని అవునా కదా ఎవడు మనసు ఎవరిని నేర స్థాపన చేసి నువ్వు దొంగవరా అని చెప్పదు
నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారవి, నువ్వు తంత్రగొట్టువి, నువ్వు మంత్రగాడివి, నువ్వు ఒక పెద్ద, మీకు తెలుసు ఇంకా ఎలాంటి వాడవని నీకు తెలియాలంటే, నువ్వు దొంగవని తెలియాలంటే దొంగ కాని వాడు పక్కన ఉండాలి. ఇది అబద్ధం అని నీకు తెలియాలంటే అబద్ధం కానిది నీ పక్కన ఉండాలి. నిజమేంటో, నువ్వు వ్యభిచారివని నీ మనసు నీ మీద నేరస్థాపన చేయాలంటే వ్యభిచారి కానివాడు పక్కన ఉండాలి. నువ్వన్నీ నీ మనసు నీకు అంటది మంచిదే పోరా అని చెబుతుంది నీకు, నీ క్రియలు మంచివని చెబితే నీకు, నీ మనస్సాక్షి నీ మీద అపరాధం మోపదు క్రీస్తు లేకపోతే నువ్వెప్పుడు వంకరగా ఉన్నావంటే నీ పక్కన ఒక స్ట్రైట్ లైన్ ఉండాలట నిన్ను కొలమానం వేయడానికి. ఆ స్ట్రైట్ లైన్ ఏంటంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు కొలమానం లేకపోతే ఈరోజు అందరూ నీతి మనం. యేసుక్రీస్తు వారు తప్ప ఈరోజు మనకెవ్వరు కనబడరంటే నీతి మంతుడు ఒక్కడు కూడా లేదని బైబిల్ చెప్పేసింది. తెలివిగా చెప్పాలంటే యుక్తిగా చెప్పాలంట ఏం చెప్తావు? తెలివిగా యుక్తిగా చెప్పడం మంచిదే కాదని అనదు బైబిల్. కానీ ఏం చెప్తున్నారో తెలుసా? తెలివిగా చెప్పాలని, తెలివిగా చెప్పాలని, యుక్తిగా చెప్పాలని క్రీస్తు పునాదుల్ని తీసి పడేస్తున్నారు ఈరోజు. యుక్తిగా చెప్పడం మంచిదే, మంచి క్రియలు బట్టి పరలోకం పోతావని చెప్పడం మాత్రం అది యుక్తి కాదు. అది ఇంకేంటి? అది నేనేమన్నాక అది యుక్తని బైబిల్ చెప్పదు, అది భక్తని బైబిల్ చెప్పదు. యుక్తిగా మాట్లాడితే మాట్లాడాల్సిన చోట మాట్లాడు, ఎవరో మనం లేదు అనేస్తారని మనం ఉన్నదాన్ని మార్చేస్తే ఇక మనం దేన్ని ప్రకటిస్తాం? బైబిల్ చెప్పిన దాన్నే ఎవడో ఏదో మన మీద వేలెత్తి చూపిస్తాడని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా యుక్తిగాని లేనిది మనం చెప్తున్నామంటే ఇంకెందుకు మనం ప్రకటన చేయడం? అవసరం లేదు. మనం మానేసుకోవాలి. ఎలాంటి కార్యాలు ఉంటే గనక క్రీస్తును కాదని వేరొక మార్గం లేదంటే లేదు అని బైబిల్ చెప్తుంది. ఎలాగో తెలుసా? అదో మార్గం, ఇదో మార్గం, అదో మార్గం, జ్ఞాన మార్గం అని, క్రియల మార్గం అని, ఎబినోయిజం అని, ఇలా ఎన్నోయిజాలు వచ్చే నీతి కార్యాలను బట్టి వేరొక మార్గమే ఉంటే గనక నేను చెబుతున్నా, యేసుక్రీస్తు కాదని వేరొక మార్గం ఉంటే క్రీస్తు ప్రభు ఎందుకు రావడం ఈ లోకానికి? ఈయన కాదని పరలోకానికి వేరొక ద్వారం ఉంటే, ఒక విషయం చెప్పనా, భూలోకంలో కనబడిన ఆ రోజు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళడానికే వేరొక గేట్ లేదు ఆ రోజు, తెలుసా? ఆవరణలో అడుగు పెట్టడానికి లేదు ప్రత్యక్ష గుడారం లోపలికి. తర్వాత తెలుసు కదా మోసేకి గుడారాన్ని ఏమన్నప్పుడు, ఆ లోపలికి వెళ్ళడానికే వేరొక మార్గం లేదు. ఒకే ద్వారం ఉన్నప్పుడు పరలోకానికి పోవడానికి మనస్సాక్షి మార్గం అంటవేటి, పరలోకం పోవడానికి క్రియలు మార్గం అంటున్నావేంటి? ఈరోజు లోపలికి వెళ్ళడానికి భూమి మీద ఉన్నదానికే దిక్కు లేదు. ఆ రోజు ఒకే మార్గం కనబడుతుంది, మోక్షానికి ప్రభు మార్గం. కాకపోతే ఆయన రావాల్సిన అవసరం లేదు. అందరూ నీతిగా బ్రతికిస్తే చాలు, మన ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేసుకుని కనబడినోడికి 10 రూపాయలు ఇస్తే చాలదా? చాలు. నీతిగా బ్రతకడం అంటే ఏంటి? ఏంటి కొలమానం? మనకి కొలమానం తెలియదు కానీ నీతి క్రియలని, నీతి అని మనకు రిఫరెన్స్ బైబిల్లో కనబడిన వచనాలన్నీ ఎదుక్కొని సందర్భాలు తెలియకుండా, అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ప్రతి దాన్ని ఆపాదించడం అది వాక్యానుసారం కాదు. అది వెళ్దాం ముందుకి. క్రియల ద్వారా మనం మోక్షం చేరమని మనకు అర్థమైంది. క్రియల ద్వారా మోక్షం అయితే ఇక ప్రభు రానవసరం లేదు, ఆయన శిలువ త్యాగమే అవసరం లేదు. ఆయన ప్రభు సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మన శరీరాన్ని ధరించాల్సినంత అవసరత లేనే లేదు. వేరొక మార్గం ఉంటే ఆయన ఇందుకు రావడం. భక్తులకు కూడా అవసరంలా, వాళ్ళని ఇష్టగా బ్రతకరు. కానీ బైబిల్ ఏమంటుందంటే ప్రతి ఒక్కరికి క్రీస్తు రక్తం కావాలన్నది బైబిల్. ఒకవేళ వేరొక మార్గం ఉందంటే ఈ స్టేట్మెంట్కి ఏం చెప్తారో చెప్పండి. తిమోతి పత్రిక ముగించుకుందేగా. తిమోతి రాసిన పత్రిక 1 పత్రిక 2 అధ్యాయం, తిమోతికి రాసిన 1 పత్రిక 2 అధ్యాయం 4 వచనం నుంచి, చదవండమ్మా. తిమోతి రాసిన 1 పత్రిక 2 అధ్యాయం 4 వచనం నుంచి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. దేవుడు ఒక్కడే, ఇంకా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే.
దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఎవరా ఒక్కరంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయనే యేసుక్రీస్తనే నరుడు. ఇదిగో క్రియలు మార్గం అని ఆయన అక్కడ చెప్పట్లా, మనస్సాక్షి మార్గం అని చెప్పట్లా ఆయన, ఇదిగో జ్ఞానం మార్గం అని చెప్పట్లేదు ఆయన, మంచి పనులు చేస్తే పోతావని చెప్పట్లేదు ఆయన. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకే ఒక్కరు, ఎవరు? మనం నమ్మిన యేసుక్రీస్తు. ఆయనకి తెలియదు ఆయన్ని మార్గాలు ఉన్నాయని. ఒక విషయం చెప్పనా, ఎథెన్స్కి ఈయన సువార్త చేయడానికి వెళ్తారు ఎవరు? పౌలు గారు. ఎథెన్సు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అక్కడ బహుదేవత ఆరాధన, భక్తి పరులను రాయబడ్డది అక్కడ, అతి దేవతా భక్తి. గమనించారా, అతి దేవతా భక్తి గలవారు ఉన్నారట ఎక్కడ? ఎథెన్సులో. నేను అడుగుతున్నా, అతి దేవతా భక్తి ఉన్న వారికి అక్కడికి వెళ్ళి మీ భక్తి మంచిదే, మీరు మంచి కార్యాలు చేయండి వెళ్ళిపోతారని చెప్పలాయినా? ఏం చెప్పాడు? అరే ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలంటాడు ఆయన. ల్యాండింగ్కి వెళ్ళేసరికి చదవండి అయోధ్యలో వెళ్ళాక, ఇదిగో మీరు భక్తి గలవారని బైబిల్ కోట్ చేసింది. ఇదిగో మీరు ఎంత భక్తి గలవారంటే మోక్షం చేరుకోవాలని, ఒకవేళ ఈ దేవుడు కాదని ఇంకో దేవుడు వస్తాడేమోనని, ఆ దేవునికి అన్యాయం చేయకుండా, ఆ దేవుణ్ణి నొప్పించకుండా, ఆ దేవుని కూడా బైబిల్ బలిపీఠం కట్టేశారట. వీళ్ళు ఎంత భక్తి పరులంటే మా భక్తి ద్వారా వెళ్ళిపోవాలనుకున్నారట. ఎక్కడికి? మోక్షానికి. వారికి ఉంటుంది కదండి, ప్రతి మతంలోనూ కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి మోక్షానికి పోవాలని. మోక్షానికి పోవాలనే కదండి నదీ స్నానాలు మనకి, మోక్షానికి పోవాలనే కదా అన్నదాన కార్యక్రమాలు, మోక్షానికి పోవాలనే కదా మాలలో వేసుకుని తిరగడాలు. ఇవన్నీ దేనికి? మోక్షానికి పోవడానికే. అలాగే వీరు కూడా ఉన్నారు. ఎవరు? ఎథెన్సు ప్రాంతంలో ఉన్న వారి దగ్గరికి పౌలు గారు వెళ్ళిన తర్వాత, ఇదిగో నిజమైన దేవుడు పరమనున్న ఆయన, ఆయన మీరందరూ మారాలని నిశ్చయించాడు, మీరు ఏం చేయాలో తెలుసా? అందులో ఎవరెవరు ఉన్నారు తెలుసా? ఆ ఎథెన్సు ప్రాంతంలో తత్వజ్ఞానం కలిగిన వారు ఉన్నారు. ఆ ఎథెన్సు ప్రాంతంలో విద్యావేత్తలు ఉన్నారు, వేదాంత విద్య నెరిగిన వారు ఉన్నారు, మహా హేమహేమిలు గనులు ఉన్నారు. చాలామంది, నేను చెప్తున్న ఆ గ్రీకులో నుండే పుట్టుకొచ్చారండి, గ్రీసు ప్రాంతాల నుండి చాలామంది క్రైస్తవులు, చరిత్రకారులు, క్షమించండి, చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది ఇంకా చరిత్రకారులు. సోక్రటిస్ అనే ఆయన కూడా అక్కడ నుండి వచ్చిన ఆయనే, ఆ గ్రీకు ప్రాంతాల నుండి వచ్చిన ఆయనే. వీరందరూ విగ్రహాల పట్ల ఇంత భక్తి చూపిస్తున్నారు, మరి వెళ్ళరా అంటే ఆయన అంటాడు వెళ్ళరు. ఇంకా విచిత్రమైన మాట ఏమంటాడు తెలుసా? దేవుడు చూసి చూడట్టు లేసాడట ఆ కాలాన్ని. ఏ కాలం? అజ్ఞానకాలం. అజ్ఞానకాలం అంటే మనోళ్ళు ఏమన్నారు? ధర్మశాస్త్ర కాలం అన్నారు. చీయన్నలు ఇలాంటి అందరినీ సందర్భం లేకుండా అక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు బోధించేసాం ఈ మధ్యన. అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా వదిలేశాడంటే, క్రీస్తు రానంత వరకు మీరు విగ్రహాలకు మొక్కేస్తున్నా, విగ్రహాలు మార్గం అనుకున్నా, పోనీలే కృపను చూపిద్దామని క్రీస్తు వచ్చినంత వరకు వదిలేశాడట. వారి అజ్ఞానంతో వారికి క్రీస్తును తెలుసుకోలేనంత వరకు వారిని వదిలిపెట్టేశాడట. అజ్ఞాన కాలంలో, అజ్ఞాన దశలో చూసి చూడనట్టుగా వదిలేస్తే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? అందరూ మారు మనసు పొందాలట. ఇదిగో ఇలాంటి వారి మధ్యకే మనందరినీ దేవునితో సఖ్యత కుదర్చడానికి యేసుక్రీస్తుని ప్రభువారిని ప్రభు మన మధ్యకు పంపించడు. ఆయన నామాన్ని మీరు మారు మనసు పొందాలి. ఈ నామాన్ని తప్ప వేరొక నామాన్ని రక్షణ లేదని చంపేస్తామంటే కూడా వెనకాలలేదు అపోస్తలుడు అయిన పేతురు యోహాన్లు. గుర్తున్నాయా? ఆ రోజు చంపేస్తామన్నారు ఏంటో మరి. ఈరోజు ఎవరో ఏదో మనల్ని బెదిరించేస్తారని భయపడిపోతున్నాం, ఇరికించేస్తారు. బైబిల్ అదే చెప్పింది, మీరు క్రీస్తు కొరకు మాట్లాడితే ఇరుక్కుంటారా, మిమ్మల్ని లాక్కెళ్ళిపోతారు, మిమ్మల్ని సభల్లో కూర్చోబెడతారు, మీకు అన్యాయంగా తీర్పులు తీరుస్తారు, ఉమ్మేస్తారు, అవమానాల పాలైపోతారు, మిమ్మల్ని కాదని మాట్లాడతారని బైబిల్ చెబితే ఇరికించేస్తారని చెబుతుంది బైబిల్. ఇరికించేస్తాం కాదు, చంపేస్తామన్న ఆయన ఏమంటారు తెలుసా? పేతురు గారు, ఈ నామం, ఏ నామం? యేసుక్రీస్తు వారి నామంలో తప్ప వేరొకటి ఏ మార్గం లేదు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తు నరుడు. ఆయన తప్ప వేరొక మార్గం ఉంటే ఈయన చెప్పడా? చెప్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు అడుగుదాం,
మరి ఏ మార్గం లేనప్పుడు మన నీతి క్రియల ద్వారా పోనప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారానే పోతున్నప్పుడు మరి మనకు అసలు నీతి క్రియలు అవసరం లేదా మనం క్రియలు చేయని అవసరం లేదా అని మనకు డౌట్ రావాలి వస్తుందా లేదా మనకు రాదు యేసుక్రీస్తు వారిని నమ్మితే మనకు మోక్షం లభిస్తుంది రక్షణ లభిస్తుంది అన్నప్పుడు మరి మనం క్రియలు చేయొద్దా మనం మంచి పనులు చేయొద్దా అంటే బైబిల్ చేయకపోతే చెప్పించు కొట్టేస్తానంటది నీతి క్రియలు చేయొద్దా అంటే ఖచ్చితంగా చేయమంటది బైబిల్ నీ క్రియల ద్వారా నువ్వు రక్షింపబడవు కానీ నువ్వు రక్షింపబడింది దేనికో తెలుసా క్రియలు చేయడానికి పౌలు గారు ఏదో బాగుంటుందని రాసలేదు ఎఫెసీ పత్రికలో మళ్ళీ అదే మాట చదవండి ఎఫెసీ పత్రిక 2:10 క్షమించండి అదే ఎఫెసీ పత్రిక 2:10 చదవాలి త్వరగా మరియు వాటియందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం మనకు అర్థమవుదిలా మన క్రియలు మనల్ని రక్షించవని బైబిల్ చెప్పింది మరి క్రియలు చేయొద్దా అంటే ఆయన అంటున్నాడు సత్క్రియలు చేయడానికే మీరు రక్షింపబడ్డారంటున్నాడు ఆయన అర్థమైందా సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం క్రీస్తు యేసునందు నూతనంగా సృష్టింపబడ్డాం సత్క్రియలు చేయొద్దని బైబిల్ చెప్పట్లా చేయాలి ఖచ్చితంగా పేదవారిని ఆదుకోవద్దని బైబిల్ చెప్పట్లా బైబిల్ చెప్పిందే అది మిషనరీలు చేసిందే అది సువార్తికులు చేస్తున్నదే అది సత్క్రియలు ఖచ్చితంగా చేయాలని బైబిల్ చెప్తుంది ముందెందుకు చెప్పలేదు క్రియల ద్వారా రక్షింపబడ్డావని పై వచనాలు అంటున్నాడు మీ క్రియల ద్వారా రక్షింపబడలేదు క్రియలు చేయడానికి రక్షింపబడ్డావు స్పర్జన్ అనే భక్తుడు ఇలా అంటాడు మంచి పనులు చేయాలి ఖచ్చితంగా అది రక్షణకు ఆధారం కాదు కానీ రక్షణ యొక్క ఫలములవి నువ్వు రక్షింపబడ్డాను అనడానికి గుర్తు ఏంటంటే నువ్వు చేసే మంచి పనులు అంటాడైనా ఇంకొక ఆయన ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో రక్షణ మార్గం కాదు క్రియలు అనేవి రక్షణ మార్గం కాదు కానీ రక్షణ మార్గంలో నీ నడతగా నీ క్రియలు ఉండాలంటాడు ఆయన నువ్వు రక్షింపబడ్డావనడానికి గుర్తు ఏంటంటే నువ్వు చేసే క్రియలే నీకు రక్షణ వచ్చేది క్రీస్తును బట్టే మంచి క్రియల వల్ల రక్షింపబడలేవు మంచి క్రియలు చేయటు కొరకు నువ్వు రక్షింపబడ్డావు ప్రేమించడం కూడా క్రియే ఎదుటివారిని మనం గౌరవించడం కూడా క్రియే ఎదుటివారికి మనకున్న దాంట్లో పెట్టడం కూడా క్రియే ఇవన్నీ క్రియలైతే మరి మనం మంచి క్రియల బట్టి మనం మోక్షం లేదు రక్షణ లేదు మరి క్రియలు చేయాలంటే చేయాలని చెప్తుంది వచనం ఇంక ఇదంతా కాదుగానండి చూసిన వాళ్ళు సాక్ష్యం చూసేద్దామండి ఇక అయిపోయింది ఇక మన క్రియల ద్వారా మనకు మోక్షం రాదని చెప్పేసింది ఆయన ఒక్కడే మార్గం అన్నది నేనే మార్గం ఎక్కడికి మన ఇంటికి కాదు పరలోకానికి నేనే మార్గం అన్నది నేనే సత్యం అన్నది నేనే జీవం అన్నది ఆ మార్గం నేను ఒక్కనే మీ అందరికీ మధ్యవర్తిని అన్నది మీరు తండ్రి సన్నిధికి ప్రవేశించాలంటే నేను మాత్రమే అని బైబిల్ చెప్పింది ఇంకా మనకు డౌట్ ఉండిపోద్ది ఏమనంటే మరి ఇన్ని క్రియలు చేస్తున్నాం కదండి మరి మాకు రాదా అంటే క్రియల వల్ల రాదని చెప్పేసింది ఇంకంతా కాదండి ఇంకా తీర్పు అది ఇది అని మాట్లాడుకుంటున్నాం కదా తీర్పు దగ్గరికి వెళ్దాం తీర్పు జరిగినప్పుడట మన సాక్షిని బట్టి క్రియలను బట్టి తీర్పు కూడా జరుగుద్దట మరి బైబిల్లో ఎక్కడుందో మనకు కనబల్లా ఏ సందర్భానుసారం లేని వచనాలు ఎత్తుకుని మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు అసలు ఇదంతా మనకొద్దు పరలోకంలో ఎవరుంటారు అన్నది మనకు కావాలి ఇక ఫైనల్గా అవునా వెళ్ళిపోతాం ప్రకటన గ్రంథం చూసేసి ముగించుకుందాం ప్రకటన గ్రంథం ఎవరు రాస్తారు ప్రకటన గ్రంథం వినబట్ల యోహాన గారు ఏ యోహాన గారు మన యోహానే చూసుకుని ముందు వెళ్దాం దీనికి బలమైన సాక్ష్యం నేను చెబుతున్నా పరలోకంలో ఎవరుంటారు ప్రభువా తీర్పు జరిగిన తర్వాత అంటే ఆయన ఇస్తున్న సాక్ష్యమే మనకి ఈరోజు బలమైన వచనం చూద్దాం మొదటి అధ్యాయం ఆయన ఎలాంటి స్థితిలో పరలోకంలో జరుగుతున్న కార్యాలను చూశాడట చూసి చెబుతున్న వాని సాక్ష్యం నమ్మాలా ఈరోజు వచనాల యొక్క భావం అర్థం తెలియని మనం మాట్లాడుతున్న ఈ మాటలు నమ్మాలా మిమ్మల్ని అడుగుతున్నా చూసిన వాని సాక్ష్యం నమ్ముదామా ఏం జరుగుతుందో కల్లారా చూసి చెవులారా విన్నవాని సాక్ష్యం నమ్ముదామా వచనాల భావం కూడా తెలియకుండా మాట్లాడుతున్న వారి మాటలు నమ్ముదామా చూసిన వానిదే నమ్ముతారు
కల్లార దగ్గరుండి చూశాడట. ఎలా చూశాడైనా మొదటి వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరికి? యోహాను గారికట. దేవుడు కనపరుస్తున్నాడట. దేవుడు, పదం నోట్ చేసుకోవాలి, దేవుడే ఆయనకి ప్రత్యక్షతనిస్తున్నాడట. దేవుడే యోహాను కన్నులకి కనబడేలా చేస్తున్నాడట. ఏం కనబడుతుందని ఆయన అడిగితే ఆయనకి చెబుతుందట, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అన్నీ కాదు, కొన్ని ఆల్రెడీ జరిగినవి కూడా ఉన్నాయి, జరుగుతున్నవి ఉన్నాయి, జరగబోయేవి కూడా ప్రకటన గ్రంథాలు ఉన్నాయి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడట. దేవుడట ఒంటరిగా ఉన్న యోహానికి పరలోకపు దర్శనం ప్రత్యక్షత కనుపరిచి అక్కడ ఏం జరుగుతుందో చూసే అవకాశం యోహానుకి ఇచ్చాడట. ఇప్పుడు మనం అడుగుదాం యోహాను గారిని, అయ్యా మీరు చూశారు కదా, ఆత్మవశుడై పద్మాసు దీపంలో ఉండి దేవుడు నీకు కనపరిచాడు కదా, నువ్వేం చూసావయ్యా యోహాను అని ఆయన అడిగితే, మన ఈ ప్రశ్న ఈరోజు ఆయన అడిగితే గనక పరలోకంలో ఎవరున్నారయ్యా నువ్వు చూసావు కదా పరలోకంలో అంటే ఆయన అంటాడు, పరలోకంలో ఎవరున్నారు తెలుసా? 24 మంది పెద్దలు కనబడ్డారు నాకు. ఇంకా ఎవరున్నారంటే ఇదిగో లెక్క కనబడుతుంది, లెక్క 144,000 మంది. ఇంకా ఎవరున్నారు యోహాను పరలోకంలో ఉంటే ఆయన అంటున్నాడు 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కించలేనంత గొప్ప సమూహం పరలోకంలో యోహాను గారు చూస్తున్నారట. ఆయన నోట్ చేసిన ప్రతి పాయింట్ ఈరోజు మనం ఆలోచించాలి. ముగించేస్తా. పరలోకంలో ఎవరు కనబడుతున్నారయ్యా యోహాను అని అంటే ఆయన అంటున్నాడు, గొప్ప సమూహం కనబడుతుంది అయ్యా అని మనతో చెప్తాడట. గొప్ప సమూహం ఏం చేస్తుందంటే ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఇదిగో గొర్రెపిల్ల ఎదుట సింహాసనం మీద ఉన్న గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఆ గొప్ప జన సమూహం గొంతెత్తరుస్తుందట. మరలా అడుగుతాం, అంత గొప్ప జన సమూహం కనబడుతుంది కదా యోహాను, అంత గొప్ప జన సమూహంలో ఎవరున్నారు, ఎవరున్నారంటే ఆయన చెప్తున్నాడు డైరెక్ట్గా 13వ వచనంలో, ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఆ గుంపులో ఎవరున్నారంటే ఒక దేవదూత వచ్చి యోహాను గారిని అడుగుతుందట. పెద్దల్లో ఒకడు, సింహాసనాలు వేయబడ్డాయట, సింహాసనాలు చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారట, దేవదూతలు ఉన్నాయట, వీళ్ళందరూ సాష్టాంగపడి గొంతెత్తరుస్తున్నారట, రక్షణకే స్తోత్రం మా దేవుడు గొప్పవాడని గొంతెత్తి మాట్లాడుతుంటే ఆ రోజు యోహాను గారి దగ్గరికి వచ్చి దేవదూత ఎలా అంటుందట, వాళ్ళెవరు ఆ గుంపు ఎవరు అని అడిగిందట. యోహాను గారు ఏమన్నారు, నాకేం తెలుసు ప్రభు అంటున్నాడు 13వ వచనంలో, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. ఎవరిని? యోహాను గారిని అడిగిందట. అడిగితే యోహాను గారు అంటున్నారు, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఎలాగో నాతో చెప్పని వీరెవరో తెలుసా, ఈ పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభువును కొని ఆడుతున్న వీరెవరంటే నీతి క్రియలు చేసిన వారు అనలా, మంచి పనులు చేసి వచ్చిన వారు అనలా, జ్ఞానం సంపాదించుకొని వచ్చిన వారు అనలా, క్రియలను బట్టి వచ్చిన వారు అనలా, గొప్ప వంశీకులు అనలేదు. మరి ఎవరయ్యా అని యోహాను మాట్లాడితే అంటున్నాడు, శ్రమల నుండి వచ్చిన వారట, క్రియలు చేసి వచ్చిన వారు కాదట, క్రియలు రక్షణ తర్వాత చేసిన వారట, వీళ్ళు శ్రమపడి రక్షింపబడిన తర్వాత శ్రమపడ్డవారట. మరి ఎవరున్నారయ్యా అని మరలడితే అని అంటున్నాడు డైరెక్ట్గా, ఇదిగో శ్రమల నుండి వచ్చిన వారే కాదు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు కనబడుతున్నారట. ఆగుదాం. ఏళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఈ మార్గం ఉంది, ఆ మార్గం ఉందని నువ్వు మనం మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. యోహాను గారికి దేవదూత, పెద్దల్లో ఒకడు, 24 మంది పెద్దలు, అందులో ఒక దేవదూత వచ్చి యోహాను గారికి ఏం చెప్తుందంటే, అధికారులు లేరు, మంచి పనులు చేసిన వాళ్ళు లేరు, బట్టలు పంచిన వాళ్ళు లేరు, దాన ధర్మ క్రియలు చేసి క్రీస్తుని అంగీకరించిన వారు లేరు, ఎవరున్నారయ్యా అని అడిగితే ఆయన అంటున్నాడు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను వదులుకున్న వారు ఉన్నారట.
వారి క్రియలన్నిటిని ఆ మురికి గుడ్డలను ఉతుక్కున్న వారు ఉన్నారట. ఎవరున్నారంటే ఆ నీచమైన కార్యక్రమంలో ఉండిపోయి ఇదిగో అశుద్ధముగా ఉన్న జీవితాల్ని వారి వస్త్రాల్ని తెలుపు చేసుకున్న వారు ఉన్నారట. చూసిన వాడే డైరెక్ట్ చెప్తున్నాడు, పరలోకంలో ఉన్న పెద్దే అంటున్నాడు. ఎవరున్నారంటే క్రీస్తునందు రక్షింపబడిన వారు మాత్రమే ఉన్నాడు అంటున్నాడు ఆయన. ఎవరు లేరు యోహాను సరిగా చూసావంటే కళ్ళద్దాలు కూడా పెట్టుకుని చూశానంటాడు ఆయన. బాగా విన్నావా పెద్దలు చెప్పిందంటే నేను చాలా బాగా విన్నా, నాకేమీ చెవులు లేదంటాడు ఆయన. వయసు పైబడిందని కళ్ళద్దాలు పెట్టుకుని మరీ చూశాను ఆయన. ఎవరుంటారయ్యా యోహాన్ అంటే నేను చెబుతున్నా, చూసి క్రీస్తు రక్తంలో కడగబడి నీతిగా బ్రతికిన వారే ఉంటారు. రక్షింపబడిన తర్వాత క్రియలు చేసిన వారే ఉంటారు. యాకోబు పత్రిక విశ్వాసం లేని క్రియలు మృతమంటే నేను దీనికి జోడించకండి. విశ్వాసం లేని క్రియలు ఎప్పుడు మృతమంటే నువ్వు మారిన తర్వాత ఏ క్రియలు చేయకుండా నేను రక్షింపబడ్డాను ఇంకేం పర్లేదులే కృప ఉంది నన్ను రక్షించేస్తుంది అనుకుంటే ఆ విశ్వాసం మృతమంటుంది అయినా. మరి రక్షింపబడిన తర్వాత ఏ క్రియలు చేయొద్దంటే ఖచ్చితంగా చేయమంటుంది, చేశారు కాబట్టి శ్రమల నుండి వచ్చారంటుంది వారిని, చేశారు కాబట్టి రాళ్లతో కొట్టారంటుంది, ఆ ప్రభువుని ఆయన నామాన్ని ప్రకటించారు కాబట్టి వారందరినీ కాదన్నది సమాజం. ఆ రోజు ఎందుకు చంపేసింది భక్తులందరినీ? ఆయన నామము ఆయన తప్ప వేరొక మార్గం లేదు అన్నందుకే చంపేసింది భక్తుల్ని. ఎవరున్నారంటే డైరెక్ట్ చూసినాడు చెప్తున్నాడు, ఇదిగో రక్షింపబడిన వారు, క్రీస్తు రక్తంలో బాప్తిస్మం తీసుకున్నవారు, క్రీస్తు రక్తంలో వస్త్రాలని తెలుపు చేసుకున్నవారు ఉన్నారు. మరొక ఆయన ఏమంటాడు తెలుసా, పౌలు గారు కూడా చూశారండి పరదేశంలో ఉన్నవాడిని. ఎవరున్నారయ్యా పౌలు అంటే ఆయన ఏమంటాడు తెలుసా, క్రీస్తునందున్న మనుష్యుని నేను చూశానంటాడు. 14 సంవత్సరాల క్రిందట శరీరంతో కొనుపబడ్డాడు, శరీరం లేక కొనుపబడ్డాడు నాకైతే తెలియదు, కానీ ఆయన క్రీస్తునందున్నాడు. ఆయన క్రీస్తునందున్న ఆయన్ని నేను చూశాను అంటున్నాడు ఆయన. ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక యవనస్తుడు వస్తాడు, 10 ఆజ్ఞలు పాటించే యవనస్తుడు. 10 ఆజ్ఞలు పాటించిన వాడికి దిక్కు లేదు ఆ రోజు, నన్ను వెంబడించకపోతే పోతావన్నాడు ఆయన. 10 ఆజ్ఞలు పాటించినోడికే 10 ఆజ్ఞలు తూచే తప్పకుండా నెరవేర్చిన వారే ఏం లేదంటే క్రీస్తులో రక్షణ లేకపోతే పరలోకం అనేది నిత్య జీవం అనేది అసాధ్యమది. అది ఎవరైనా నువ్వైనా నేనైనా రక్షింపబడిన తర్వాత క్రియలు మనం చేయకపోతే క్రియలు ఎందుకు చేయాలంటే నేను చెప్తున్నా, ప్రభు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడండి. మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో కాపాడాడంటే ఏ తరాన్ని మనం నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు నన్ను రక్షించేది ఎవరు లేరా అని గొంతెత్తరిస్తే నేనున్నానని ఆయన వచ్చి మనల్ని రక్షిస్తే ఈరోజు నువ్వొద్దు ప్రభువా నాకేతో వచ్చని ఫీల్ అవుతున్నా. ఈరోజు కొట్టుకుపోతున్న మనల్ని చేయి పట్టుకుని బయటకు లాగి రక్షణ వస్త్రాలను నీకిస్తే ఈరోజు మనం అంటున్నాం, నేను కూడా ఏతొచ్చు ప్రభు అన్నాను. ఏతొచ్చినోడైతే ముందెందుకు రాలా? ఏతొచ్చినోడైతే నది ప్రవాహంలో కొట్టుకుపోతే ఎందుకు గొంతు తరిచింది ఆ గొంతు? క్రీస్తు మనల్ని రక్షించిన రక్షణ మర్చిపోయాం. ఆ కొన్ని ఆకులు మనం పేర్చి ఆకుల మధ్య ఒక పురుగును పడేసి ఆకులన్నింటినీ తగలపెట్టేస్తే మెల్లమెల్లగా పురుగు దగ్గరకు మంటలు వస్తాయి రావా? వస్తే అలా వస్తున్న పురుగు ఎవరు కాదు, నువ్వు నేనే. ఆ మంటలు బగబగ మండుతున్న మంటల మధ్యలో మనం గొంతు తరుస్తున్న ఎవరు నన్ను కాపాడేదంటే దేవుడు మనకి కర్రగా మనకు అందించాడు. ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారి చేతిని, ఆ చేతిని పట్టుకుని ఆ కర్ర సహాయం తీసుకుని బయటకు వచ్చేసి మనం అంటున్నాం నేను కూడా మంటలు చేయిస్తాను అన్నట్టుంది. ఈరోజు నీ రుణమంతా తీర్చేసి నీ అప్పంతా కొట్టేసి నువ్వు నీతిమంతుడు అని ఆయన నీతి నీ మీద వేస్తే ఈరోజు అంటున్నాం నేను కూడా నీతి క్రియలు చేసి రక్షింపబడతానని. నీతి క్రియలు చేయండి, మంచి పనులు చేయమనే చెప్తుంది బైబిల్. చేయొద్దని ఎక్కడ చెప్పదు, చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. కృప ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా రక్షింపబడ్డాను, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే దేవుడు చూసుకుంటాడు తర్వాత నీకు. న్యాయమైన తీర్పు ఆయన తీరుస్తాడు. ఒక విషయం చెప్పిన, న్యాయమైన తీర్పు, న్యాయమైన తీర్పు, న్యాయమైన తీర్పే తీరుస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఆ న్యాయానికి కొలమానం క్రీస్తు. అర్థమైందో లేదో, న్యాయమైన తీర్పు తీరుస్తాడు మంచి వ్యక్తుల కంటే, న్యాయమైన తీర్పే తీరుస్తాడు ఆయన. ఆ న్యాయం అనే కొలమానం క్రీస్తు బలియాగం. దీని దగ్గరకు రాకుండా ప్రత్యక్ష గుడారం వెళ్ళడానికి మార్గం లేదు. ఆ రోజు పరలోకం పోవడానికి క్రీస్తు తప్ప వేరొక మార్గం అనేది మనకి కనబడదు. ఎప్పటి వరకు మన మనస్సాక్షి అంటే క్రీస్తు రానంత వరకు నీ మనస్సాక్షి నీ క్రియలు. క్రీస్తు వచ్చిన తర్వాత అందరికీ ఒక్కటే కొలమానం, అదే
క్రీస్తు ఈయన లేకపోతే మనకు రక్షణ లేదు. దీన్నే కాదంటే కనుక నేను చెప్తున్నా, ఎలాంటి బోధలు ఎన్ని వచ్చినా నేను మాట్లాడుతూనే ఉంటా. ఇక ఎన్ని మాట్లాడినా ఏం చేసేసినా చంపేస్తున్నా సరే ఏమైపోయినా పర్లేదు, పురుషోత్తమ చౌదరి గారు అన్న మాట ఎలాంటి సమయంలో నువ్వు మాట్లాడకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. నువ్వేవో చెప్పుకో, సినిమాలు చూడొచ్చని చెప్పుకో, నేను మాట్లాడా. వడ్డీ వ్యాపారాలు చూడొచ్చని చెప్పు చేయొచ్చని చెప్పుకో, నేను మాట్లాడా. క్రీస్తును కాదంటే మాత్రం ఊరుకునేది లేదు. సేవకులను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఈరోజు. సేవకుల కన్నాట బయట ఏవో మంచి కార్యాలు చేసేవారు గొప్పవారట. దేవుడే చూసుకుంటాడు. అలాంటి వారిని అందరినీ ప్రేమిద్దాం. సత్యవాక్యాన్ని స్వీకరిస్తే స్వీకరిస్తారు, మీరు మాత్రం చెప్తున్నా. అలాంటి బోధల విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాప కింద నీరులో మనకు పారి పాకుతూ ఉంది. ఎవరైనా దాని జోలికి వెళ్ళారంటే క్రీస్తునే కాదని నేను కూడా నేను సొంత రక్షకుడు అని అనుకుంటాం. సొంత రక్షకుడు అని అనుకునే స్వనీతిని స్థాపించే యూదులు పోతున్నారు, పోయారు ఆ రోజు. పౌలు గారు కూడా కాదని క్రీస్తు కృప వల్ల రక్షింపబడి ఆయనే ఇస్తున్నాడు, నాకన్నా గొప్పవాడు ఎవరు లేరా, నా వల్లే కాలేదని. ఇంకా మనం గొప్పలు అనుకుని ఇంకా క్రీస్తు రక్తాన్ని కాదంటే యోహాన గారు మీరు ఎవరు ఉండరు, తెల్లని వస్త్రాలు ఎవరైతే ఉతుక్కుంటారో క్రీస్తు రక్తంలో, మీ మురుకు గుడ్డలు ఎవరైతే తెల్లగా చేసుకుంటారో వారు మాత్రమే ఉంటారని చెప్తున్నారు. ఇది కూడా కాదని ఇంకా మాట్లాడతానంటే మాట్లాడండి. ఎక్కువ కూడా స్పందించాల్సిన అంత అవసరం లేదు. వినేవారికి అర్థమవుద్ది. కౌంటర్లు వేయాలని ఇంకా ఏం మాట్లాడకుండానే ఫేస్బుక్లో పోస్ట్ పెడితేనే చచ్చిపోతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, తర్వాత చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకు తండ్రి, దేవా, మీ కుమారుని యొక్క త్యాగాన్ని కాదని, మీరు ఇచ్చిన రక్షణను కాదని, మేమంటూ సొంత దారులు ఎదుక్కుంటూ ప్రభువా మరి రక్షణకే ముప్పు తెచ్చుకుంటున్నాం ప్రభువా. ఇలాంటి గలిబిలి మధ్య, ఇలాంటి పరిస్థితుల మధ్య తండ్రి మేము సతమతం అవక ప్రభువా మీ కుమారుడే మార్గమని విశ్వసించి తండ్రి ఆ మార్గంలో పయనించుటకు సహాయాన్ని అనుగ్రహించండి. ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం వహించక మా క్రియల మూలంగా మేము కాదని, నీతి క్రియలు చేయడానికే మేము రక్షింపబడ్డామని గుర్తెరుగుటకు సహాయాన్ని అందించమని ప్రభు. ఇంకనూ మీ త్యాగాన్ని, మీ కుమారుని యొక్క త్యాగాన్ని మేము వ్యర్థపరిచే మాటలు మాలో ఉంటే గనక సరి చేసుకునే మనసును మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ, నా వెనక చెప్పబోతున్న కుమారునికి మంచి జ్ఞానాన్ని, మాకు కావలసిన మాటలను మీరు అందిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమును సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.